రంగస్థల అభిమానులైన ప్రేక్షకులకు నమస్కారం. చలనచిత్రాల్లో ఒక హాస్య నటునిగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా లబ్ధప్రతిష్ఠులు శ్రీ సుత్తివేలు గారు. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి సుత్తివేలు గారే అతిథి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సినిమాల్లోకి రాకముందు మీరు రంగస్థలంలో అనేకమైన నాటకాల్లో నటునిగా మీరు పాత్రలు ధరించి రంగస్థలం నుండి వచ్చినటువంటి నటులు మీరు. అందుకే మీ నటనలో ఒక విలక్షణత ఉంటుంది. డైరెక్ట్గా సినిమాల్లోకి వచ్చిన వాళ్ళకన్నా ఆ పరిణితి ఆ నటన మీద కానీ లేకపోతే డిక్షన్ మీద కానీ ఒక కమాండ్ కనిపిస్తుంది. ఈ రోజున మన ప్రేక్షకులతో మీ రంగస్థల అనుభవాలను పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాది స్వగ్రామం మచిలీపట్నం అండి. నా అసలు పేరు కురుమద్దారి లక్ష్మీ నరసింహారావు. మా ఫాదర్ పేరు శేష సత్యనారాయణ శర్మ. మా అమ్మగారి పేరు భాస్కరమ్మ. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తిరీత్యా రంగస్థల నటులు. మా ఫాదర్ ఒక కమిటీ స్కూల్లో పనిచేస్తూ ఉండేవారు. ఆ కమిటీ వారు కూడా సరదాగా 6 నెలలకో 7 నెలలకో ఒకసారి జీతాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఈలోగా అప్పులు చేసుకోవడం, ఆ జీతాలు వచ్చిన తర్వాత ఇవి క్లియర్ చేసుకుని మళ్ళీ కొత్త అప్పులు మొదలెట్టేవాళ్ళు. ఆ పరిసరాల్లో నేను 7th ఫారం దాకా నెమ్మదిగా గట్టెక్కిచ్చాను. చదువు బలవంతంగా లాగినట్టే లెక్క. కొన్నాళ్ళు మెడికల్ షాప్లోను అసిస్టెంట్గా, కొన్నాళ్ళు కాంట్రాక్టర్ దగ్గర. ఇక్కడ హైదరాబాద్లో కూడా సైంటిఫిక్ కంపెనీ అని ఒకటి ఉండేది, అబిట్స్ సెంటర్లు. అక్కడ కూడా ఒక 2 నెలలు టెంపరీ ఉద్యోగాలు చేశాను. ఆ తర్వాత నాకు దొరికిన దారి ఏమిటంటే డ్రామా. అప్పటికి మిగతా వాళ్ళంతా కాలేజీ స్టూడెంట్స్, నేను మాస్టర్ అబ్బాయి కాబట్టి నాకు ఇంపార్టెన్స్. ఆయన ఏ నాటకాలు వేస్తుండేవారు మీ ఫాదర్? సోషల్ నాటకాలు తక్కువే, ఎక్కువ విశ్వామిత్రుడు, దుర్యోధనుడు, యయాతి. అంటే ఆయన ఇది పర్టికులర్ వేస్తానని చెప్పి ఏమీ నియమాలు లేవు. జనరల్గా మనం ఫిజికల్ ఫిట్నెస్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ కానీ కొన్ని పాత్రల మీద ఉంటుంది కదా. ఆయన పర్సనాలిటీ రాలేదు, ఆయన వాయిస్ రాలేదు. నాకు వచ్చుంటే ఈ వేషాలు కూడా వచ్చి ఉండేవి కాదేమో అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అసోసియేషన్ అని పెట్టి బమిడిపేట రాధాకృష్ణ గారిని అంతా అయింది భజంత్రీలు ఆ నాటకాలు సరదాగా. అడగని వాడిది పాపం, వాడు ఎంత ఇస్తాడన్నది మనకు అనవసరం. వేయిస్తే చాలా, అదే ఉద్దేశం తప్పితే ఇవ్వాలి. ఫ్రెండ్స్ అసోసియేషన్ అనేది బందర్లోనే పెట్టి బందర్లో. ఓకే. ఆ తర్వాత నిజాంపేటలో ఒక బ్యాచ్ తగిలింది నాకు, నా ఏజ్ గ్రూప్ వాళ్ళు. వాళ్ళేమో డివి నరసరాజు గారిది వాపసు, అంతర్వాణి. అది చేస్తూ ఏం చేశామంటే ఒక ప్రెస్లో, లక్ష్మీ నరసింహ ప్రెస్లో చల్లా మాధవరామ శర్మ అని ఆయన తీసుకెళ్ళి 68 ఆ ప్రాంతాల్లో రోజుకు రూపాయి ఇచ్చాడు. నెలకు 30 రూపాయలు ఉత్తినే ఇచ్చినట్టే లెక్క. పాపం పేరుకి అది ఉద్యోగమే, కానీ మేము అక్కడ చేస్తున్నది రిహార్సలే. ఆ టైంలోనే మొత్తం అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి, సర్కిల్ బ్యాచ్ వేరు, వీళ్ళ బ్యాచ్ వేరు అని ఈ బ్యాచ్తో కలిసి భక్తరామదాస్ నాటకం వేయడం జరిగింది. 6 క్యారెక్టర్లు, 6తోనే మొత్తం నాటకం వేసాం. అంటే కబీరు, రామదాసు, తానీషా ముగ్గురు పర్మనెంట్, మిగతా 2 మొదట్లో దాసరి సాయిబు, తర్వాత రామదాస్ ఇంట్లో భజన చేసేవాడు. మళ్ళీ వాళ్ళే రామదాస్ జై దగ్గర కాపరా, రిపీట్ అవుతుంది. ఆమక్ష వాడి కీపు వేషం కూడా మళ్ళీ వీడే. అలా మొత్తం నాటకం వేసాం. అది 68లోనే జరిగింది. 70లోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ నెలకి 30 రూపాయలు తీసుకుంటున్న వాడిని ఇది అశ్రద్ధ చేయకుండా నన్ను నమ్మి వాడు పిలిచి ఇచ్చాడు కాబట్టి అక్కడ నేను పని చెయ్యాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి వాడి దగ్గరే కానీ ఒక 2 ఏళ్ళు రెండేళ్ళు గడిచేటప్పటికి 250 రూపాయలు తీసుకున్నాను నేను నెలకి. ఆ 70లోనే ఆంధ్ర విజ్ఞాన లలిత కళా పరిషత్ అని గుంటూరు వాళ్ళు జూపూడి నిన్న శాస్త్రి గారు మందపాటి రామలింగేశ్వరరావు వాళ్ళిద్దరు కలిసి హరిశ్చంద్ర కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేశారు. ఆ కాంపిటీషన్లో ఒక వేషం మా ఫాదర్ని ఏమని వచ్చి అడిగితే నాకు ఓపిక లేదురా మా వాడి చేత వేయించుకోండి అని అన్నారు. కాలకవసుడు వేషం వాడు కాలకవసుడు వేస్తాడు, నువ్వు తప్పించుకోవడానికి లేదని ఆయన వీరబాహుడు, నేను కాలకవసుడు వేశాను ఒకే నాటకంలో. అది 70 జూన్ అనుకుంటా. సో తండ్రి గారితో పాటు రంగస్థలం మీద నటించి అదొక అదృష్టం, చాలా అరుదైన అదృష్టం. ఆయనకి ప్రాంప్టింగ్గా నన్ను తీసుకెళ్ళేవారు. దుర్యోధనుడు ఏకపాత్ర ఏం చేస్తూ నేను ప్రాంప్టింగ్ చెప్పాలా అక్కర్లేదా అది నాకు తెలిసేది కాదు. ఆయనేమో స్టేజ్ మీద ఉంటాడు, ఫేస్ అటు ఉంటుంది, మనకి సౌండేగా. ఆయన ఆగిపోతే ఏదన్నా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడో లేదో కూడా మనకు తెలియదు. ఆ బంధకీకృతం అనేవాడు, అంటే నువ్వు చెప్పొద్దని నన్ను వద్దని దానికి కూడా ఆయన ఎక్స్ప్రెషన్లో కలిపేసి చెప్పేవాడు. అదే అది గమ్మత్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. అప్పట్లో ది బెస్ట్ పౌరాణిక నాటకాల ఆర్టిస్టులు అందరూ వచ్చి చూశారు. అందులో ప్రత్యేకత ఏంటంటే ఒక్కో క్యారెక్టర్కి ఒక్కో జడ్జిని పెట్టాను. 8 ట్రూపులు వాళ్ళు 8 వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టే ఆడాలి, వాళ్ళ సొంతంగా యాడ్ చేసుకోవడానికి లేదు. సరే ఆడేసిన తర్వాత మా బాబాయ్ గారు వైజాగ్లో ఏదో జాబ్ ఉన్నదిరా పంపించంటే మా ఫాదరు నన్ను అడితోలేసాడు. ఈ మధ్యకాలంలో ఏమిటంటే తులాభారంలో వసంతకుడు, సక్కుబాయిలో శంభుశాస్త్రి, ఇటువంటి టుబురి వేషాలన్నీ వేస్తూ ఉండేవాడిని. సడన్గా ఈ అట్మాస్ఫియర్ నుంచి వైజాగ్ వెళ్ళేటప్పటికి మొత్తం ఐడిల్ అయిపోయింది, ఎవరు లేరు చుట్టుపక్కల. ఏమిటి పిచ్చెక్కేది. సాయంకాలం అయినప్పటికీ ఏం చేయాలి, మామూలుగా డైలాగ్ చెప్పడానికి ఎలిమెంటరీ స్కూల్ బాయ్స్ అయినా అలాగున కౌశికుడే పాలయ్యనాశకు వీరేశలింగం గారు ఉన్నప్పుడు జరిగితే ఏం జరిగేది, ఏం జరిగి ఉండేదని అడుగుతున్నాను.